ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా. ఒక్కరోజైనా వాళ్లకు ప్లకార్డ్ పట్టుకునే అవకాశం ఇచ్చినమా, కష్టం ఇచ్చినమా? ఇయ్యలేదు. ఒక్కరోజు కూడా వాళ్ళు అరగం కష్టపెట్టలేదు. ఒక్కరోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు. మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టే వీళ్ళు రాలేదు. రైతులకు ఒకవేళ ఒక ఎకరం కాదు ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగ రోడ్డు మీకు వచ్చేవాళ్ళు తప్పకుండా. ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంది. ఏ పల్లెల్లో, ఏ మారుమూలల్లో, ఏ పొలాల్లో, ఏ అడవిలో చూసినా సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు. ఆ రైతులే పెట్టిండే వాళ్ళు. ఒక మాట రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీట వాస్తవం, కేటీఆర్ గారు కాదు నేను కూడా ఛాలెంజ్ చేసిన కదా, నేను చేసిన. ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక మినిట్ వీడియో తీసి పంపండి. ఏ చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట. నేను ఆ రోజు ప్రకటించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం అధ్యక్ష. ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన, పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా, 19 గంటలు వైర్ పట్టుకొని నిలబడతా మీరు చెప్పండి, ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు. ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి తప్పించుకోవాలి. దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే ఏదో అప్పులైనాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము వచ్చిన రోజు ఉన్న స్థితిని కంచి మేము మెరుగుపరిచినాం. మేము వచ్చే రోజుకి రైతులకు 3-4 గంటల కంటే ఎక్కువ ఇవ్వలేదు, 6 గంటలు ఇస్తుందనేది కూడా చక్కగా ఇవ్వలేదు. ఇండ్లకు 6 నుంచి 8 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు, విద్యుత్ కోతలు లేవు. ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, భారతదేశంలో డిసెంబర్ 3వ తారీఖు వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు, నగరాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా, కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ నంచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పారిశ్రామికవేత్తలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రైతాంగానికి వాళ్ళకు అవసరమైనది మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుగల పెట్టుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర, ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్ళి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష. లేదంటే పూజ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, అప్పులనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష. నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష, నాకు కూడా ఉంది అప్పు. నేను ముగిస్తున్నా అధ్యక్ష, వాళ్ళు నాగమని చెప్పండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చాలా ఉంది, వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలు ఇవ్వచ్చు. మాకు కూడా కూర్చుని ఒప్పింది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలామందికి అప్పులున్నాయి అధ్యక్ష. నాకున్నాయి, మా సభ్యులకు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ పొంగిరెడ్డి గారికి ఉంది, జూపల్లి గారికి ఉంది, అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి అప్పులు చేసినామనంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా? మన పిల్లలు జరగొట్టడానికి అప్పు తెచ్చినామన్నట్ట మనం అందరం. దేనికి తెచ్చినాం అధ్యక్ష? మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు. మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టిన వాడు ఎదురుగా పెట్టినాం, రెడీగా పెట్టినాం. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడం కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం. ఉత్పత్తి విషయంలో కూడా 24,000 మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఇప్పటికే 19,000 చేరుకుంది. ఇవాళ జెన్కో అప్పులకు సంబంధించి ఇబ్బంది లేదు, అదే కట్టుకుంటారు, అందులో సందేహం లేదు. చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం, అదే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం. ఇంత స్పష్టంగా ఉంది. ప్రజలు ఇవాళ మీరేదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్నారో ఏదో నమ్మి మీకు అవకాశం ఇచ్చిండ్రు. పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం, మేము అన్ని తయారు చేసి పెట్టినాం, భూమి పెట్టినాం, నీళ్లు పెట్టినాం, అన్ని ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా, అరక కట్టరాకనా, కాడి పెట్టరాకనా, ఎందుకు భయపడుతున్నారో? దానించి తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులు అప్పులని మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు, అన్ని సంస్థలకు ఉంటాయి. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ భారతదేశానికే 1,55,00,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. ప్రతి